गोविंदाय नमः। हिंदू बंधुनंदन की जय श्री राम। वंदे मातरम कृष्ण वंदे जगद्गुरु। भगवद्गीता कर्मयोगमु 18वा श्लोक। नैव तस्य कृतेनार्थो न कृतेनेह कश्चिन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः। నిన్నటి శ్లోకానికి కంటిన్యూషన్ అండి. పరమాత్మ ప్రాప్తి కలిగిన జ్ఞాని అయిన మహాత్ముడు ఆత్మనందే సంతృప్తి పొందుతాడు. అతడు పూర్ణ కాముడు. అట్టి వారికి ఎట్టి కర్మయు ఉండదు. ఇంతవరకు నేను చెప్పుకున్నాం కదా, అట్టి మహాత్ముడు ఈ జగతినందు కర్మలు చేయడం వల్లను చేయకపోవడం వల్లను ఏ ప్రయోజనము ఉండదు. ఎవరికి ప్రయోజనం ఉండదు? అలాంటి మహాత్ములకి కర్మ వలన ప్రయోజనం ఉండదు. అంటే ఇది చేస్తే నాకు ఇది లాభిస్తుంది, ఇది చేయడం మానేస్తే నేను నష్టపోతాను, ఇలాంటి లాభ నష్టాల గురించిన స్పృహ ఉండదు. కనుక అతనికి సర్వ ప్రాణుల తోడను స్వార్థపరమైన సంబంధము ఏమాత్రము ఉండదు. ఇది బాగా గ్రహించాలి. ఇంకా మనం ప్రత్యేకించి ఈ కాలంలో ఈ కలిగాలంలో కానీ గమనిస్తే, ఎవరితోటైనా ఒక మాట మాట్లాడాలన్నా, ఒక చిరునవ్వు నవ్వాలన్నా, ఒక చిన్న పలకరింపు చేయాలన్నా మన స్వార్థమే నిండి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనకి పనికొస్తారు, మన పొరుగును ఉంటున్నారు. ఏదో కనిపించినప్పుడు హాయ్ హలో అని పలకరించకపోతే ఎలాగా? ఈ రోజుల్లో మనము నిద్ర లేచిన దగ్గర నుండి నిద్రపోయేంత వరకు చేసేది ప్రతి ఒక్కటి కూడా మన స్వార్థం కోసమే. మనకు ప్రయోజనం కలగకుండా ఏ పని మనం చెయ్యం. మనం ఆనందించామంటే ఏదో మనకి ప్రయోజనం కలిగించింది, అందుకని మనం ఆనందించాం. చాలా వరకు ప్రతీదీ మనం చేసేది స్వార్థ ప్రయోజనాలు ఆశించే కదా. కానీ పరమాత్మ స్థితిని పొందిన నిరంతరము ఆత్మలో రమించే, అంటే కనిపించేది ఏమైతే ఉందో అదంతా కూడా నాలాంటిదే, నాలో ఏ ఆత్మ విరాజిల్లుతూ ఉందో అంతటా ఆత్మయే విరాజిల్లుతూ ఉంది అని గ్రహించిన జ్ఞాని అయిన మహాత్ముడికి స్వార్థపరమైన ప్రయోజనాలు ఆశించి కర్మలు చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్రాణితోటి కూడా స్వార్థపరమైన సంబంధం ఉండదు. కోళ్ళు పెంచుతారు కొందరు పెరట్లో, ఎందుకు అంటే ఆదివారం రోజు కూర వండుకోవడానికి. ఆ కోళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు మనం ప్రేమగా చీర తీసి చిన్న చిన్న కోడి పిల్లల్ని చేతిలో తీసుకొని ముద్దు మురిపిని చేసి మరీ దాణా వేసి పెంచేది ఎందుకయ్యా అంటే ఆదివారం రోజు మన బ్రేక్ఫాస్ట్కి. గేదెల్ని పెంచుతారు, వాటి దూడల్ని పెంచితే భారమట ఖర్చట. అలాగే పట్టణాలలో ఈ పాడి పరిశ్రమ ఉన్న వాళ్ళు గేదెల్ని పెంచి దూడల్ని కూడా పెంచుతారట, స్థలం సరిపోట్లేదట. కాబట్టి పాపం పాలు తాగే దూడల్ని ఎవరికైనా ఇచ్చేసి లేదంటే అమ్మేసి, గేదెలకేమో పాలు ఇచ్చే గేదెలకి ఇంజెక్షన్లు వేసి పాలు తీస్తున్నారు. ఎంత దారుణమండి. నేను పబ్లిక్గా చెప్తున్నాను, అలాంటి వాళ్ళ మొహం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. 4 రూపాయలు సంపాదించుకోవడానికి ఇంత స్వార్థమ? వాటికి నోరు అడిగితే మన పిల్లలు అమెరికాల్లో ఉన్నా, ఏ ఇతర దేశాల్లో సప్త సముద్రాలు అవతరున్నా కూడా మనకి ఫోన్ చేసి మాట్లాడాలే, సంవత్సరానికి ఒకసారి వచ్చి కనపడాలే. పావులు తగ్గే దూడలు నోర్లు కట్టేసి అవి ఉంచితే స్థలం సరిపోతుందని ఎవరికైనా ఇచ్చేసి, పాలు ఇచ్చే గేదెలకి దూడలు లేకుండా చేసి ఇంజెక్షన్లు వేసి పాలు తీసి అమ్ముకొని బతుకుతారా? క్యాన్సర్లు కరోనాలు ఈ రకంగా విజృంభిస్తున్నాయంటే ఈ పాపం చూడలేకే వస్తున్నాయి. అవి కూడా స్వార్థపరమైన ప్రయోజనాలు అంటే ఇవే గుర్తుంచుకోవాలి. నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో, అంటే మొదటిసారిగా గర్భవతిగా ఉన్నప్పుడు వాకింగ్కి వెళ్తూ ఉంటే అక్కడ కొన్ని పశువులు కనిపించేవి. ఒకళ్ళు ఇంటి బయట వాళ్ళు పాలమ్ముతూ ఉండేవాళ్ళు. సరైన వాటితో మాట్లాడుకొని ఆ వాకింగ్కి వెళ్ళినప్పుడు పాలు తెచ్చుకునేదాన్ని. 4 రోజులు తెచ్చుకున్నాడు. గమనిస్తే గేదెలు కనపడుతున్నాయి కానీ గేదెలు ఆవులు కనపడతాయి కానీ దూడలు లేవు. దూడలు ఏమయ్యాయా అని అడిగితే దూడల్ని పెంచడానికి స్థలం ఉండదట, అందుకని దూడల్ని ఏమో ఇచ్చేస్తారట. పాలు తాగే దూడల్ని ఎవరో ఒకరు పెంచుకోమని ఎంతో కొంతకు అమ్మేస్తారట. అమ్మేస్తున్నారో కబైలాలను తోలుతున్నారో. వీటికేమో బాగా పాలు ఇవ్వడానికి ఏమేమి పోషకాలు పెట్టాలో అవి పెట్టి మేపి సాయంత్రము ఇంజెక్షన్లు వేసేసి, ఈ భర్త ఏమో ఇంజెక్షన్ వేయడం, పిల్లమేమో పాలు పెట్టడం, అమ్ముకోవడం, సంపాదించుకోవడం, నెల నెల ఆ పోస్ట్ ఆఫీసులోనూ వాటిలో వీటిలో కట్టుకోవడం. పరమ అసహ్యం అనిపించిందండి. ఇక అప్పటి నుంచి వినడం మానేశాను నేను. ఆ 4 రోజులు తెలియక ఆ పాలు తగినందుకు తర్వాత నేను పరిహారం కూడా చేసుకున్నాను. మానవ జన్మ పరమ పవిత్రమైనది. పరమాత్మ దయతోటి మానవ జన్మ మనకు అనుగ్రహిస్తుంటే ఈ రోజు మానవుడు 4 రూపాయల డబ్బుల కోసం పరమ నిష్ట దరిద్రంగా తయారవుతున్నాడంటే నమ్మండి. పశువుల జీవితాలతో పక్షుల జీవితాలతో ఆటలే ఆడుకోవడం, వాటికి నోరు నిలబడితే సమాధానం ఉంటుంది మన దగ్గర. కానీ మహాత్ముడికి ఏ ప్రాణితోటి ఇలాంటి స్వార్థపరమైన సంబంధం ఉండదు. అన్నీ నాలాంటివి అనుకుంటాడు. నాకు బాధ కలిగినట్టే సర్వ ప్రాణులకి బాధ కలుగుతుంది, దేన్ని బాధ పెట్టకూడదు అనుకుంటాడు. అలాంటి మహాత్ముడికి ప్రకృతి సహకరిస్తుంది. అలాంటి మహాత్ములు ఎక్కడ ఉంటారో అక్కడ వర్షాలు పడతాయి, పంటలు అన్ని సస్యశ్యామలంగా ఉంటాయి. అలాంటి మహాత్ములు ఏ ఇంట్లో ఒక్క పూటని అడుగు పెడతారో వాళ్ళ జన్మ జన్మల దరిద్రం తీరిపోతుంది. పరోపకారార్థం ఇదం శరీరం పాపం పరిపీడనం అని శాస్త్రం చెప్తుంది. పరమాత్ముడు మానవ జన్మను గ్రహించింది ఇంకొకరికి ఉపకారం చేయడానికి. అపకారం చేసి చెట్లు అడవులు పశువులు పక్షులు మొత్తాన్ని నాశనం చేయడానికి కాదు. అవన్నీ నోరు లేనివి నాశనం చేస్తున్నాం, సాటి మనిషిని కూడా నాశనం చేస్తున్నాం.
మనిషి మారాలండి, భగవద్గీత చెప్పిన ప్రకారం నడుచుకోవాలి, అప్పుడే జీవితాలు ధన్యత చెందుతాయి. లోకా సమస్త సుఖ భవంతు. జయ శ్రీరామ్, జయ భారత్, జయ హింద్. కృష్ణార్పణ.